కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి జీవన్ రెడ్డి విమర్శలు మానుకోవాలని మంత్రి కోపలేశ్వర్ హితవు పలికారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ తుమ్మిడిహట్టి వద్దకు వెళ్లి అవగాహన రాహిత్యంతో ఇష్టానుసారం కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ పదేళ్ల హయాంలో తట్టెడు మట్టి తవ్వని కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులపై మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. అబద్దాన్ని పదే పదే చెప్తే నిజం కాదని జీవన్ రెడ్డి గ్రహించాలని అన్నారు. పదేళ్లలో మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండి కూడా మహారాష్ట్రతో ఎటువంటి ఒప్పందం చేసుకోలేకపోయారని తప్పుడు వ్యాఖ్యలు చేసిన ఉత్తమ్ అండ్ కంపెనీ నాడు మంత్రులుగా ఉన్నవారేనని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై 19 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారని, యావత్ రైతాంగానికి జరిగే మేలును అడ్డుకుని రైతు వ్యతిరేకులుగా మిగిలి పొక్కండని ఆయన ఈ సందర్భంగా వారికి సూచనలు చేశారు. కాళేశ్వరం నీరు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని బీజేపీ అసత్య ప్రచారాలు నమ్మొద్దని ప్రజలకు వారు తెలిపారు. యూరియా కొరతకు అవకాశం లేదని, రైతులకు అందుబాటులో యూరియా ఉందని, రైతుల పంటలు కాపాడే బాధ్యత ప్రభుత్వందని, ఇది రైతు ప్రభుత్వమని గుర్తు చేశారు. స్థానంలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా వాళ్ళకి ప్రాజెక్టు పైన ఏమాత్రం అవగాహన లేకపోయినప్పటికీ తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయకుండా ఏదో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రైతుల యొక్క ఆశలను నెరవేర్చినటువంటి ప్రాజెక్టు. దీని కింద మామూలు వ్యవస్థ లేదు. దాదాపుగా 141 టీఎంసీల నీళ్లతో 16 జిల్లాలలో ఉన్నటువంటి మరి 42 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించాలనేటువంటి గొప్ప సంకల్పంతో ఒక యజ్ఞం లాగానే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో పట్టుదలతో తెచ్చుకున్నటువంటి తెలంగాణను గాలికి వదిలేయడం కాదు, తెచ్చిన తెలంగాణను ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపించి ఎన్నో ఏళ్ళ నుంచి ఎంతో ఆశతో ఉన్నటువంటి రైతులకు, ప్రజలకు, అన్ని వర్గాలకు మరి ఫలాలను అందించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టు జరుగుతూ ఉన్నాయి. సంక్షేమ రంగంలో అనేక రకాల కార్యక్రమాలు అమల్లో జరిగి ప్రజలకు మేలు జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఈ రాష్ట్రం నిజంగా కూడా చిన్న రాష్ట్రం, 29వ రాష్ట్రం, నిన్నగాక మొన్న ఏర్పడినటువంటి రాష్ట్రం అయినా కానీ ఈరోజు దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రం, దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా నిలిచేటువంటి రాష్ట్రంగా ముందుకు పోతున్నటువంటి సంగతి ఇది మనం చెప్పే విషయం కాదు, గణాంకాలు చెప్తున్నాయి, అభివృద్ధి సూచికలు చెప్తా ఉన్నాయి, గడిచిన 5 సంవత్సరాల్లో పరిపాలన వ్యవస్థ చెప్తా ఉంది. ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రణాళికాబద్ధంగా ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుందో మరి అందరూ కూడా గమనిస్తున్నటువంటి విషయం. ఆపరికాలు లేవు. ఒక మాటలు చెప్పాలంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టినటువంటి ప్రాణయిత చేవెళ్ళ ప్రాజెక్టు ఏదైనా, ఆ ప్రాజెక్టు నిజంగా వాళ్ళు ఏ ఉద్దేశంతో మరి చేసిండ్రో కానీ దానిలో చిత్తశుద్ధి లేదనేటువంటిది కొట్టచ్చినట్టే కనబడతా ఉన్నది. ఎందుకంటే ఏ రకమైనటువంటి ప్రతిపాదిక లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలనేటువంటి ఒక తప్పుడు ఆలోచనతో, ప్రజలను తప్పుదో బట్టే ఆలోచనతో జరిగింది మాత్రమేని తప్పక చెప్పదు. ఎందుకంటే ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్న నాటికి ఏ రకమైనటువంటి అనుమతులు లేవు. పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రతో అనేకమైనటువంటి మరి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. పర్యావరణంతో సంబంధించిన అనుమతి కానీ, ఫారెస్ట్ అనుమతి కానీ, ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి అనుమతి కానీ, తర్వాత సెంట్రల్ వాటర్
కమిషన్ సంబంధించినటువంటి అనుమతులు కానీ ఇవన్నీ లేకుండానే ప్రాజెక్టు ఎట్లా కడదాం అనుకున్నారో ఫస్ట్ జీవన్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఏ ప్రాతిపాదికన మీరు ప్రాజెక్టు కట్టాలని అనుకున్నారు? ఎందుకు కాలువలు తవ్వింది? ఎన్ని వేల కోట్లు కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది? మరి దేనికైనా సిద్ధమే అని టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే ఏ అనుమతి లేకుండా మీరు ఎట్లా ప్రాజెక్టు కడతారు? దీని ప్రాతిపాదిక ఏంది? ఇంకా ఎట్లా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మీరు? నేను రెండు మూడు విషయాలు మీ దృష్టికి తీసుకురావదలుచుకున్నాను. 2008 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం సిడబ్ల్యూసి ద్వారా అప్పటి ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. ఏంటంటే ఈ ప్రాజెక్టు మరి మీరు ఏదైతే ప్రతిపాదన పంపినరో 273.14 టీఎంసీల నీటి లభ్యత ఉన్నదని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రతిపాదన పంపింది. దాన్ని కేంద్ర జలవనంలోని హైడ్రాలజీ డైరెక్టర్ వారు పరిశీలించి ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు, తిప్పితిప్పి కొడితే 165 టీఎంసీల నీళ్ళు మాత్రమే ఇక్కడ దొరికే అవకాశం ఉంది, ఈ 165 టీఎంసీల నీళ్ళల్లో 63 టీఎంసీల నీళ్లు ఎగువ రాష్ట్రాలకు మరి వాడుకునే అవకాశం ఉంది, తర్వాత గ్యారంటీ కూడా లేదు, మీకు 75% విశ్వసనీయత కలిగి నీటి పరిణామం ఉండాలి, అది లేదు, కాబట్టి ఇక్కడ మీరు అనుకున్నది సాధ్యం కాదు అని చెప్పేసి, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన మాట కాదు, కేంద్రానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి కేంద్ర జల సంఘంలోని హైడ్రాలజీ డైరెక్టరేట్ వారు చెప్పినటువంటి విషయం, దీన్ని మాట్లాడతలేరు, ఈ మాట చెప్పట్లేదు. తర్వాత వాళ్ళు ఇంకో మాట కూడా చెప్పింది, మీరు 152 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు కడతా అంటున్నారు, ఎట్టి పరిస్థితులలో మీరు ఆ 152 మీటర్ల ఎత్తున కట్టినా కానీ ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం లెక్క తీస్తే 120 మీటర్లు వచ్చే అవకాశం ఉన్నది. మరి ఇక్కడ ప్రాజెక్టు మీరు అనుకున్నట్టుగా లేదు అని చెప్పారు. అయితే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మహారాష్ట్రకు సంబంధించినటువంటి చౌహాన్ గారు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి లేఖ రాసిండు, ఈ లేఖ నా దగ్గర ఉన్నది, ఇప్పుడు మీకు ఆ కాపీ ఇస్తాను. మరి దానికి సమాధానం చెప్పకుండానే వీటన్నింటినీ ఏ రిమార్క్స్ అటెండ్ చేయకుండానే ప్రాజెక్ట్ నిర్మాణంలోకి పోయింది. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదంతా పరిశీలించి చూసినట్టయితే అసలు ఏ రకంగా దీన్ని మీరు చేయాలని అనుకున్నారు? అనుమతి లేదు, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబు లేదు, ఎట్లా చేస్తారనే దాని మీదకి వెళ్ళి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి నిపుణులందరినీ కూర్చోబెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలించిన తర్వాతనే దీనికి రీజనింగ్ చేయవలసినటువంటి అవసరం ఏర్పడ్డది. దాంట్లో ప్రధానమైనటువంటి విషయం కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా, తర్వాత రీడిజైనింగ్ చేసిన తర్వాత కూడా నిండు శాసనసభలో 3 గంటల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి అదేవిధంగా ఉన్నటువంటి శాసనసభ్యులకు నిపుణులందరికీ కూడా ఇగో ఈ డిజైన్ చేయడం ద్వారా ఏం ప్రయోజనం జరుగుతుంది, ఏం అప్రయోజనం జరుగుతుంది, మంచిది చెడ్డేదంతా కూడా మరి తేట తెల్లంగా చెప్పడం జరిగింది. దీన్ని ఏం పట్టించుకోకుండా ఆ రోజు ముఖం చాటేసినటువంటి వీళ్ళే, ఎవరైతే మాట్లాడుతున్నటువంటి పెద్ద మనుషులు ఉన్నారో వీళ్ళే ఇళ్ళ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఒక విషయం, ఆ రోజు ఈ రీడిజైనింగ్ ఏదైతే ఉందో మరి 141 టీఎంసీల సామర్థ్యంతో చేయడం జరిగింది. దీంట్లో ఒక రెండు విషయాలు, ఆ రోజు ఏదైతే ఉందో ప్రాణహిత చేవల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మల్లన్న సాగర్ వరకు వీళ్ళు ప్రతిపాదించినటువంటి మల్లన్న సాగర్ దగ్గరికి పోయే నాటికి వీళ్ళ నీటి సామర్థ్యం ఎంత అంటే 1 టీఎంసీ 50, అంటే 1.50,
మరి ఈ రీడిజైనింగ్ వల్ల మరి మొత్తం కలిపితే ఎంతనంటే 16.43 అంటే 11.43 ప్లస్ 5 కలిపితే 16.43 టీఎంసీలు మాత్రమే ఉన్నదాన్ని రీడిజైనింగ్ చేసి దాన్ని రూపురేఖలు మార్చి దాని సామర్థ్యాన్ని పెంచి మరి ఈ ప్రాజెక్టును నిర్మాణం చేయాలని తలపెట్టారు. రీడిజైనింగ్ జరిగిందని మళ్ళా మళ్ళీ మాట్లాడితే అర్థమేమున్నది? ఇప్పుడు నిన్న కూడా మాట్లాడుతున్నారు జీవన్ రెడ్డి గారు, రీడిజైనింగ్ ఎందుకు జరిగిందో తేట తెల్లంగా 1 to 10 సార్ల ఇవన్నీ ప్రభుత్వ లెక్కలు, ఏదో గాలికి మాట్లాడినటువంటి మాటలు కావు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు దీనికి సంబంధించిన వ్యయం గురించి మాట్లాడుతున్నారు. మొన్నటిదాకానేమో అసలు ప్రాజెక్ట్ ఎక్కడైతుంది, నీళ్ళు ఎక్కడ వస్తాయని మాట్లాడిన నాయకులు దీంట్లో అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు. అయితే అవగాహన లేక కాదు, ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నాం. తెలియనోళ్ళకైతే తెలియజెప్పచ్చు, వీళ్ళు దొంగ నిద్రపోతున్నారు. అందుకనే వీళ్ళ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రజలను తప్పుదోవ పట్టించాలనేదే ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఒక తప్పును 100 సార్ల ఒక ఒప్పును 100 సార్ల తప్పు తప్పు అనడం వల్ల అది ఒప్పైద్ది అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎన్నటికీ తప్పు తప్పే ఒప్పు ఒప్పే అనేటువంటి విషయాన్ని కూడా నేను మరి చెప్పదలుచుకున్నా. ఇందులో కేంద్ర జలసంఘం ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వ్యయం ఎంతైతో నిర్ధారణ చేసినటువంటి విషయం నా కాపీ దొరకట్లేదు, నా దగ్గరనే ఉంటుంది. 80 వేల పైచిలుకు తర్వాత 6 నెలలు ఎలక్షన్ కూడా కంటిన్యూ అయింది. ఇప్పుడే డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు మరి ఈ పట్టణానికి సంబంధించిన 50 కోట్ల రూపాయల నిధులు వినియోగం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆ పనులు పూర్తి కాగానే మాస్టర్ ప్లాన్కి సంబంధించి కూడా తప్పకుండా ఆలోచన ప్రభుత్వం పరంగా చేయడం జరుగుతుంది. జిల్లా కేంద్రం చాలా గొప్పగా అభివృద్ధి చెందాలి, ఆ పనిలో తప్పకుండా ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే జిల్లా చేసుకున్నది ఎందుకోసం అంటే మంచి జిల్లా కేంద్రం చాలా బాగుండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, అన్ని సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో జిల్లా మనం చేసుకోవడం జరిగింది. అట్లా టైం బౌండ్ ఏముంటుంది మనం ఒకటి చేసుకుంటాం పోతే పడుతుంది. దానికి సంబంధించిన సర్వే కూడా ప్రారంభమైందని కూడా గౌరవ శాసనసభ్యులు చెప్తా ఉన్నారు. దీంట్లో ప్రాజెక్టులకు సంబంధించినటువంటి క్లారిటీ స్పష్టంగా ఇవ్వడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అవసరం అనుకుంటే మళ్ళీ ఒకసారి మాట్లాడదాం.